నవరాత్రులు ఇంతకు ముందు నుంచి చేస్తున్నారు అని అన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి అవును అది ఎలా జరుగుతుంది ఎలా వస్తుంది ఆ ఫెస్టివల్ అంటే సిక్స్ ఇయర్స్ నుంచి చేసినప్పుడు అయితే సిక్స్ ఇయర్స్ వరకు అయితే నాకు అమ్మవారు రాదు నేను పట్టించుకోపోతుండే నవరాత్రులు అంటేనే అసలు నేను చాలా కోపంతో ఉంటుండే ఎందుకు దేవుడు ఉందా దుర్గమాత ఉందా అన్నట్టు ఉంటుండే మొన్న నవరాత్రులలో నాకు అమ్మవారు వచ్చింది కదా ఇంకా రోజు పొద్దులని స్నానం చేయడము ఒక అన్నం తినడము దేవత దగ్గరికి వెళ్ళడము మార్నింగ్ నైట్ హారతి తీసుకొని హారతి ఇవ్వంగానే అమ్మవారు రావడము నా నైన్ డేస్ ఎట్లా అంటే చాలా తొందరగా గడిచిపోయి నాకు చాలా మంచిగా అనిపించింది నవరాత్రుల ఈసారి నేనే అమ్మవారిని అనుకుంటున్నా అనుకుంటున్నాను ప్లానింగ్ కూడా ఉంది ప్లానింగ్ కూడా ఉంది మంచిగా తల్లి ఇంకా ఎక్కువ వర్ణిస్తే టెంపుల్ కూడా కడదాం అన్నట్టు అనుకుంటున్నా ఇప్పుడు లేడీ కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవును ఒకసారి కూర్చోలేని సిచ్యువేషన్స్ వస్తాయి అవును అలాంటప్పుడు ఏంటి అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నార్మల్ గా మనము ఆ ఫైవ్ డేస్ అన్నట్టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అన్నట్టు ఉంటుంది కదా మనం నార్మల్ గా కూర్చోట్లే ఏదో పని మీద ఉన్నట్టు ఉండాలిగా అంటే తెలియనియదు నేన ఇప్పటివరకు అట్లా సఫరింగ్ అవ్వట్లేదు తెలివనియోదు మరి ఎవ్రీ ఫ్రైడే వస్తున్న కస్టమర్స్ కి ఏం చెప్తారు ఈ వీక్ కుదరదు నెక్స్ట్ వీక్ రండి అట్లా చెప్తా అలా మేనేజ్ చేస్తారు ఈ డివోషనల్ లో మీరు ఎవరినైనా ఫాలో అవుతున్నారా డివోషనల్ ఎవరైనా ఫాలో అంటే ఇలానే మీకు ఇందాక అన్నారు కదా నాకు జోగునీ అంటే ఇష్టము వాళ్ళ వాళ్ళలాగా వీళ్ళలా లేదు లేదు నేను ఇప్పటివరకు వరకు అయితే ఎవరు అట్లా ఏం ఫాలో అవ్వలేదు ఎవరు వీడియోస్ ఏం చూడలేదు చూస్తా వీడియోస్ అంటే మన వైష్ణవి దేవి అక్క చూస్తా నిశాకాంత్ నిశాక్రాంతి అక్క నాకు చాలా ఫేవరెట్ మన బోరం నిశాక్రాంతి చాలా ఫేవరెట్ నేను తన వీడియోస్ చూస్తుండే నాకు అమ్మవారు రాకముందు కూడా అవునా చాలా ఇష్టం తనంటే నాకు ఊకే తన వీడియోస్ అయినా దాంట్లో ఇప్పుడు కొంచెం వైష్ణవిదేవి అక్క వీడియోస్ చూస్తున్నా అంటే వీళ్ళిద్దరివి శ్యామలక్క చూస్తా అంతే ఈసారి బోనం ఎత్తబోతున్నాం అయితే ఎక్కడ ఏ ఏరియా మనది ఈసీఎల్ కుషాయి కూడా అక్క అక్కడే ప్రాపర్ మొత్తం ఇక్కడేనా ప్రాపర్ మొత్తం ఇక్కడనే ఇంకా అమ్మమ్మ వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఇక్కడనే మొత్తం వాళ్ళు ఏం చేస్తుంటారు డాడీ నార్మల్ గా బిజినెస్ చేస్తాడు మమ్మీ ఇంట్లోనే ఉంటాయి ఓకే మీరు ఒక్కరేనా ఇంట్లో తమ్ముడు తమ్ముడు మీరు కంప్లీట్ అయిపోయింది ఎలా ఇప్పుడు పిలుస్తాడా అంటే ఇక అక్క తమ్ముడు అన్నప్పుడు కొన్ని నొల్లిలు ఉంటాయి అమ్మవారు రాక ముందుకు నన్ను ఒక అక్కలేక కాకుండా ఊరి పెద్ద కొట్టుకుంటుండ చేస్తుండే ఇంకా అమ్మవారు వచ్చినాక అక్క అని కాకుండా అమ్మ మమ్మీ అని విలవడం ఇట్లా కొంచెం ఇంకా దేవత లెక్క ట్రీట్ చేయడం కాలేజ్ స్టార్టింగ్ డే అనగా కాలు మొక్క వెళ్ళడం రోజు టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు కాలు మొక్క వెళ్ళడం అట్లా ఇక రిజల్ట్స్ ఎంత వచ్చినాయి మరి నైన్ పాయింట్స్ వచ్చినాయి నైన్ పాయింట్స్ వచ్చినాయి ఇంకా మొన్న కాలేజ్ నిన్ననే టెన్త్ స్టార్ట్ అయింది కాలేజ్ టెన్త్ రోజు కూడా నా కాలు ముఖ్యం ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఏదన్నా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు నీ నోట్ ఎంట అనకు ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి మీకు అంటే జరుగుతాయి నేను పట్ట పట్ట అంటేనే ఉంటా మాటలు నేను ఆలోచించని ఏదైనా కానీ ఇంకా ముందు అంటున్నాడు మా అమ్మ అంటుంది మా అమ్మ అంటా ఉంటది ఇప్పటికే మనది ఇట్లుందంటే ఇంకా నువ్వు అంటావు మీదికెళ్ళి మాటలు అన్నట్టు అంటది ఇప్పుడు ఫ్రైడే ఫ్రైడే కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళ దగ్గర ఏమైనా అంటే చాలా వరకు టాక్ ఏంటంటేనే వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బు తీసుకొని చేయడం కానీ ఇలాంటివన్నీ ఇవన్నీ ఉంటాయి నేనైతే ఇప్పటివరకు అక్క ఎవరినైతే అడగలేదు ఎవరైనా వచ్చిపోతే వాళ్ళ తృప్తికి నా చేతిలో పెట్టి పోతారు అంతే ఎంత ఇచ్చిన నేను ఇప్పటివరకు కౌంట్ చేయలేదు ఇప్పుడు నార్మల్ తీసుకెళ్తే అమ్మవారి దగ్గర పెట్టిస్తాను అవేం చేస్తారు ఇంకా అమ్మవారికి ఏదైనా ఒక చేపించడము నవరాత్రుల వరకు జమ అని చెప్పేసి చూస్తున్నా అయితే ఇప్పుడు వచ్చిన దేవత పైసలను చూసి నవరాత్రుల గ్రహం చేపిద్దామని చూస్తున్నా అది ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఇంటర్వ్యూ లో చెప్తున్నా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలే ఓకే ఇప్పుడు మమ్మీ వాళ్ళు మొత్తం కంప్లీట్లీ హ్యాపీయా ఆ ఇప్పుడైతే హ్యాపీ అక్క ఎందుకంటే ముందున్న ఎయిట్ మంత్స్ మా బ్యాక్ ఉన్న డేస్ ఇప్పుడు లేవు అప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా ఉండే ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని ఆ టైంలో ఏదో అంటారు చూడండి మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తారు ఇంతేదైనా ఇదైతే ఎవరు రాదు అట్లా బెల్లం ఉన్న దగ్గరనే ఈగా రాలి అన్నట్టు అక్క ఇన్స్టాగ్రామ్ లో వచ్చే కమెంట్స్ కానీ రిక్వెస్ట్లు కానీ మెసేజ్లు కానీ ఎలాంటివి రిక్వెస్ట్లు అయితే చూసొద్దులేసా వాళ్ళు ఎంత బట్లాండా కానీ ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తేనే పట్టించుకుంటా ఈ మధ్యలో కొంచెం మొన్న ఎస్ఆర్టీవీలో ఇంటర్వ్యూ వచ్చినప్పటి నుంచి అందరూ అక్క నాకు భవానీ అంటే ఇష్టం నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటే ఎవరికైనా చాలా ఘోరంగా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి రిప్లై ఇస్తా నార్మల్గా ప్రమోషన్స్ వస్తే రిప్లై ఇస్తా కామెంట్స్ అయితే నేను ఎప్పుడు ఓపెన్ చేసి అయితే చూడలే ఓకే ప్రమోషన్స్ చేస్తారా చేసినా మొన్న కూడా బెంగళూరుతో ఒకటి చేసినా ఉండే ప్రమోషన్ కాటేరమ్మ టెంపుల్ బెంగళూరు ఓకే డివోషనల్ వస్తున్నాయి ప్రమోషన్స్ ఆ ప్రమోషన్స్ కూడా మొత్తం డివోషనల్ వేరే ప్రోడక్ట్ ఏం చేయరు ఇప్పుడు కొంచెం హెర్బల్స్ వచ్చిన అది ఇంకా నేను తీసుకోలేదు ఓకే యూట్యూబ్ యూట్యూబ్ ఉంది ఛానల్ ఉంది దాంట్లో నా ఓన్ గా ఒక ప్రొడ్యూ నేనే ప్రొడ్యూసింగ్ చేసి ఒక ఛానల్ పాట చేశాను ఇప్పుడు బోనాలకు అప్కమింగ్ మైసమ్మా సాంగ్ మరి స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ మీరు అంటే అక్కడ సాడ్ మూమెంట్ మాత్రం మీది ఒక డెత్ టు బర్త్ కాకుండా మీతేమన్నా ఉన్నాయా అక్కడ సాడ్ మూమెంట్స్ ఏం లేవు అప్పుడు ఏం ఆలోచించకపోతే స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఫ్రెండ్స్ మాది ఒక గ్రూప్ ఉంటుండే అంతా మేమే ఒక స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే నేను ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూసుకుందాం ఎగ్జామ్స్ రేపు ఉందనగా ఈ రోజు నైట్ చదువుతుండే ఎలా చీటింగ్ 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 అయితే ఏం చేయలేదు చదువుకొని వచ్చింది రాసుకుంటే ఫెయిల్ అయితే అవుతాం అనుకుంటుండే ఓకే అట్లా చదివినా కానీ టెన్త్ లా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా అవును ఏదైనా సొల్యూషన్స్ కానీ ఏదైనా తెలుసుకోవడం కోసం కానీ చేస్తూ ఉంటారా తెలుసుకోవడం అంటే ఇప్పుడు అయితే అంటే అమ్మవారికి అయితే వస్తారు అట్లా నార్మల్ గా నా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఆన్లైన్ ఇట్లా రాకపోతే అట్లా ఇట్లా జరా మీ అన్న ఆన్లైన్ లోకి రమ్మని అట్లా చెప్తూ ఉంటారు అట్లా తెలుసు కానీ ఇంకా వెళ్ళాను మ్యాటర్స్ లో లో వెళ్ళు ఇంకెవరికైనా చిన్న గొడవలు వస్తే అన్న మీరు ఇట్లా ఉండాలి వద్దు మీరు ఇట్లా ఉండాలని చెప్తా అంతే అంటే మీకన్నా గాని పెద్ద గాని అన్న అన్ననే ఎంత చిన్నోడైనా పెద్దోడైనా బ్రదర్ అంతే మరి ఇంతకు ముందు లైఫ్ అంతా నార్మల్ ఉన్నారు కాబట్టి అప్పుడు లవ్ కానీ ప్రపోజల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అంటే లవ్ లేవు ప్రపోజల్స్ ఉన్నాయి ఓకే యాక్సెప్టా అయ్యో లవ్ యాక్సెప్ట్ ఎట్లా ఉంటారు అక్క అంటే అక్కడ నువ్వు క్యాచ్ చేస్తావా లేదా అని అడిగాను ఓకే ఎందుకు ఎలా ప్రపోజ్ ఎట్లా చేస్తుంది స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పి పంపిస్తుండే స్కూల్లో ఎయిత్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ చెప్పి పంపిస్తుండే రోజు ఇట్లా మాట్లాడడానికి ట్రై చేస్తే నేను నేను ఈజీగా దగ్గర రానియాక ఓకే నెక్స్ట్ మ్యారేజ్ మరి మ్యారేజ్ అంటే ఇంకా టైం ఉంది కదా టైం ఉంది నిజంగానే చాలా టైం ఉంది టైం ఉంది ఇంకా ఓకే ఇప్పుడున్న లైఫ్ లో డివోషనల్ గా అంటే మీకు ఏ దేవుడు ఇష్టం భవానీ భవానీ మాత్రం ఎందుకంతగాను ఆమె నన్ను ఒక స్టేజ్కి తీసుకొచ్చింది ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆమె దయ వల్ల ఇప్పుడు ముగ్గురు వస్తారు కదా మీకు దేవుళ్ళు ముగ్గురు వస్తారు గానీ ఆమె నా స్పెషల్ ఆమె వచ్చింది ఫస్ట్ కదా నేను ఆమెకి నేను అసలు ఏ దగ్గరికి వెళ్ళాను సెవెన్ ఇయర్స్ నుంచి కూడా నేను వెళ్ళేది ఓన్లీ ఏడుపాయాల వనదుర్గ భవాని దగ్గరికి వెళ్తా ఈ మధ్యలో కొంచెం ఫలక్నామాకి వెళ్తున్నాను అంతే నిజంగా ఈ మధ్య ఫలక్నామా కూడా ట్రెండ్ అవుతుంది అవును అలా వెళ్తున్నారంతే వెళ్తున్నాడా వెళ్ళాను అంతే అంటే ఎక్కువ వెళ్ళను అంటే జస్ట్ దేవత కోసం వెళ్తున్నా వస్తున్నా గురించి నాకు వద్ద అన్నట్టు ఓకే ఇప్పుడు ఫలకనామా వెళ్తే ఆ దేవుడు కూడా రావాలి వచ్చి పోయింది ఎలా వచ్చిపోయింది అంటే ఎలా అంటే నార్మల్గా ఇట్నే ఒక రోజు వెళ్తే ఆమెకు అనేసి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు ఈ వస్తే నాకేదైనా ఆమె అనేసిందా మరి ఎట్లా తెలియదు కాళిక కూడా వస్తే ఇంకా నేను దండం పెట్టుకున్నా ఆమె వెళ్ళి అంటే ఇక ఆ మస్తున్నా కానీ ఇట్లా రానియకుండా తల్లి వద్దు తల్లి అని చెప్పి దండం పెట్టుకోవడం అట్లా ఇట్లా అంటే ఎలా తెలుస్తుంది వస్తుంది అని అంటే నాకు అయితే ఫస్ట్ భవానీ అయితేనేమో మాటతోనే వచ్చేసింది డైరెక్ట్ నోరుతోనే వచ్చేసింది మొన్న కాళికమ్మతో వచ్చినప్పుడు నోరు రాలేదు అంటే ఏడ్చుకుంటూ వచ్చింది ఫుల్ అయితే తర్వాత కాళికమ్మ తెలిపిన తర్వాత మమ్మీ నాకు దుర్గమ్మ కూర్చోమంటే కూర్చున్నా అప్పుడు దుర్గమ్మ ప్రేమకి వచ్చినప్పుడు అడిగితే ఇట్లా అక్క కాళిక వచ్చింది అని చెప్పిందంట ఓకే